49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఓ రోజువారీ కూలి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. రాత్రికి రాత్రే ఫేమస్ అయిన వాళ్ళని చూసాం, కానీ ఇతను మాత్రం రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యారు. లాటరీ వరించిందా లేక ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశాడా అంటూ నెటిజన్లు వాపోతున్నారు. ఇవేవి కానప్పుడు అతను కోటీశ్వరుడు ఎలా అయ్యాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మెదులుతోంది. అయితే అతనే ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. మరి ఆ వివరాలు ఓసారి చూద్దాం. అతను ఒక రోజువారీ కూలి, పనికి వెళ్తే గాని పూటగడవదు. ఇక అతడి బ్యాంక్ ఖాతాలో 17 రూపాయలు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కానీ అనూహ్యంగా 1-2 కాదు, ఏకంగా 100 కోట్లు వచ్చి పడ్డాయి. అంత డబ్బు తన ఖాతాకు జమ కావడంతో అతడు షాక్ లోకి వెళ్లిపోయాడు. అవి ఎలా వచ్చాయో అర్థం కాక సతమతం అవుతూ ఉన్నాడు. ఇదే సమయంలో వాటికి లెక్క చెప్పాలని పోలీసుల నుంచి నోటీసులు రావడంతో భయాందోళనకు గురవుతున్నాడు. ఆశ్చర్యానికి గురి చేసే ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. దేగంగాలోని వాసుదేవ్పూర్కు చెందిన మహమ్మద్ నజీరుల్లా వ్యవసాయ కూలి. రోజు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి స్థానిక పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 0 అకౌంట్ ఉంది. ఆ ఖాతాలో నగదు నిల్వ కేవలం 17 రూపాయలు మాత్రమే. కానీ ఇటీవల అతడి ఖాతాలో ఒక్కసారిగా 100 కోట్లు వచ్చి పడ్డాయి. దీంతో ఆయనకు జంగీపూర్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపించారు. May 30లోగా ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు తీసుకురావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అప్పటి నుంచి అతనికి కంటి మీద కునుకే కరువైపోయింది. అయితే పోలీసుల నుంచి ఫోన్ వచ్చినప్పటి నుంచి తనకి నిద్ర పట్టడం లేదని, తన బ్యాంక్ ఖాతాలోకి అంత సొమ్ము ఎలా వచ్చిందో తెలీదు అని నసీరులా ముత్తుకుంటున్నాడు. మొదట్లో తన బ్యాంక్ ఖాతాకు 100 కోట్లు జమైన విషయం తెలియగానే నమ్మలేదని, పలుసార్లు చెక్ చేసుకున్నా అని, వెంటనే పాస్బుక్ తీసుకుని బ్రాంచ్ కు పరిగెత్తాను అంటున్నాడు. ఎందుకంటే అంతకు ముందు తన ఖాతాలో కేవలం 17 రూపాయలు మాత్రమే ఉండేది. ఇప్పుడు గూగుల్ పేలో చెక్ చేసుకుంటే 100 కోట్లు చూపిస్తోంది. ఇంత సొమ్ము ఎలా వచ్చిందో తనకు తెలియదు అంటూ వాపోతున్నాడు. రోజు కూలీ అయిన తనకి పోలీసుల నుంచి నోటీసులు రావడంతో ఇంట్లో వాళ్ళు భయపడ్డారని లబోదిబోమంటున్నాడు. తాత్కాలికంగా ఖాతాను నిలిపివేసిన బ్యాంక్ సిబ్బంది పోలీస్ కేసు నమోదైనందున తదుపరి సమాచారం అందించలేమని చెప్తున్నారు. ఎవరి డబ్బైతే వాళ్ళు తీసేసుకోవచ్చు, ఈ డబ్బుతో ఏం చేస్తాను అన్నాడు. నిజమే కదా, రోజు కూలీ చేసుకుంటూ ఏ బాధ లేకుండా జీవించే వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో 100 కోట్లు జమ కావడంతో సమస్యలు మొదలయ్యాయి. అలాంటి డబ్బును ఎవరు కోరుకుంటారు? అందుకే నసీరుల్లా కూడా తనకి ఆ డబ్బు వద్దు బాబోయ్ అంటున్నాడు. ఆ డబ్బు ఎవరిదైనా సరే తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. కొంతమంది మాత్రం ఇలా జరగడాన్ని సాంకేతిక లోపం అంటున్నారు. ఒకవేళ సాంకేతిక లోపమే అయితే ఇతని ఖాతాలో ఎందుకు పడ్డాయి, లేదంటే ఎవరైనా కావాలనే డబ్బులు వేశారా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.